సార్ నమస్తే సార్ మీ పేరు ఏంటి మీరు ఏం చేస్తుంటారు నమస్తే సార్ నా పేరు అప్పారావు ఓదిని అప్పారావు నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ని నేను 2018 నవంబర్ లో రిటైర్ అయ్యానండి 2018 నవంబర్ లో రిటైర్ అయ్యారు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది సార్ 4 నెలలు అయిపోయింది కంప్లీట్ గా ఎలా ఉందంటారు గవర్నమెంట్ 90% బాగుందండి చాలా బాగుంది అన్ని విధాల మీరు ఏ విధంగా అడిగితే ఆ విధంగా నాకు తెలిసిన వరకు నేను సమాధానం చెప్తాను అంటే ఇక్కడ చూస్తే గనక మీరు రిటైర్ ఎంప్లాయ్ అంటున్నారు మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మీకు రావాల్సిన పెన్షన్ గాని గతంలో ఎలా వచ్చేది ఇప్పుడు ఎలా వస్తుందే దానికి ఏమని చెప్పగలరా చెప్పగలనండి 100కి 100% ఎందుకంటే నాకు గత 5 సంవత్సరాలలో నేను పెట్టిన బిల్ ఒక బిల్ కూడా నా పాస్ కాలే రీయింబర్స్మెంట్ బిల్స్ అని మాకు మెడికల్ బిల్ పెట్టుకుంటాం ముందు డబ్బులు కట్టిన తర్వాత మెడికల్ బిల్ పెట్టుకుంటాం ఈ రోజు వరకు నాకు రీయింబర్స్మెంట్ బిల్ రాలేదు 2019 నుంచి ఇప్పటి వరకు ఒక బిల్ కూడా నాకు రాలేదు అదేండి శాలరీస్ కూడా మాకు 10వ తారీఖు 12వ తారీఖు వచ్చేది గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు 2వ తారీఖు 1వ తారీఖే 99% ఎంప్లాయీస్తో పాటు పడిపోతుంది మాకు ప్రజెంట్ ఉద్యోగం చేసే వాళ్ళతో పాటు మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 1వ తారీఖు 2వ తారీఖు పడిపోతుంది గవర్నమెంట్కి ధన్యవాదాలు చాలా బాగుంది గవర్నమెంట్ బాగా చేస్తున్నారు బాబు గారు వరద బాధితులు కానీ ఏదన్నా కానీ చాలా బాగుంది అన్ని విధాల రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పేదలకు కానీ ప్రతి ఒక్కరికి బాగుందని నా అభిప్రాయం అండి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మీరు ఏదైతే పెన్షన్స్ అని చెప్పారో గతంలో రీయింబర్స్మెంట్ బిల్స్ కూడా రాలేదన్నారు మరి ఈ 4 నెలల్లో ఏమన్నా సరే క్లెయిమ్స్ అనేది పెట్టారా మీకు ఏమన్నా ఎలా ఉందంటారు అది ఆ క్లెయిమ్స్ అన్ని మూవ్మెంట్ చేశారండి అన్ని బిల్లులు కూడా మూవ్మెంట్ ఉందని ఏదర మా ప్రెసిడెంట్ గారు చెప్పారు మా మూవ్మెంట్ వచ్చేసింది హాస్పిటల్లో కూడా కదులుతున్నాయి అని చెప్పి చెప్పారు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవండి గవర్నమెంట్లో మాకు అన్ని వస్తాయని అందరికి బాగుంటారని మేము కూడా బాగుంటామని ఆశిస్తున్నామండి మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది అంటూ ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా లేదంటే చట్ట ప్రకారమే వెళ్తుంది అనుకోవచ్చు అంటారా వైసీపీ చెప్పిన మాట మాత్రం వాస్తవం ఎందుకంటేనండి వాళ్ళదానికి మాత్రం ఖచ్చితంగా పోలీసు కొమ్ము కాశారు ఇప్పుడు మాత్రం లేదు ఇప్పుడు పద్ధతి ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చదువుకున్నట్టు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తారనేది కరెక్ట్ కాదు బాబు గారు ఎప్పుడున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ చూడండి క్యాస్ట్ పరంగా కానీ ఏది లేదు ఆయనకి అలాంటి కులాభిమానం కూడా లేదు ఎవరిని పడితే వాళ్ళని గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కానీ విడిపోయిన మనం 5 సంవత్సరాలు చేసినప్పుడు కానీ ఏ ఐపీఎస్ ఆఫీసర్నైనా ఏ కలెక్టర్నైనా చూసుకోండి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ ఏ ఆఫీసర్నైనా చూడండి కులమత భేదాలు లేకుండా ఆనెస్ట్గా చక్కగా పనిచేసే వాళ్ళని వేశారు మీరు ఈ రోజు కాదు గత 15 సంవత్సరాల నుంచి చేసుకోండి ఎవరైనా ఆరోపణలు చేస్తే చేయొచ్చు నాకు తెలిసిన నిజమైతే ఇది అంటే ఇక్కడ చూస్తే కనుక గత 5 సంవత్సరాల్లో విఆర్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో విఆర్ సెక్షన్లో ఎక్కువ మందిని పెట్టారు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఆ విఆర్లో ఉన్న వాళ్ళకి ఏమైనా పోస్టింగ్లు ఇచ్చే ఆలోచన చేస్తుందని భావించవచ్చు అంటారా దాదాపు 75% అందరికి ఇచ్చారండి ఇంకా 25% ఉంటే అది కూడా ఇస్తారు విఆర్లో పగ ప్రతీకారం చంద్రబాబు నాయుడు గారికి లేదు వాస్తవంగా చట్ట ప్రకారం జరుగుద్ది ఆనెస్ట్గా చేసే ఆఫీసర్లకు ఎవరు విఆర్లో ఉండరండి ఎవరన్నా ఒకళ్ళిద్దరు పోయిన ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళు ఉంటే విఆర్లో ఉంటారు కానీ మిగతా వాళ్ళు అయితే ఉండరండి నాకు తెలిసి మరి గడిచిన 5 సంవత్సరాలు మరి దాదాపు ఒక మెయిన్గా ఎవరైతే సెంట్రల్లో మెయిన్ స్టేషన్లో చేశారో వాళ్ళని విఆర్లో పెట్టడం గత ప్రభుత్వం చేసింది మరి వాటిని రీవోక్ చేయించడానికి ఎంప్లాయీస్ ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఆ ప్రభుత్వం ఎందుకని అడ్డుకుంది అంటారు ఆ టైంలో ఆ టైంలో ప్రభుత్వం ఎందుకని అడ్డుకుంది అంటే ఇప్పుడు వాళ్ళకి పోస్టింగ్లు కావాలండి కొంతమంది ఆఫీసర్లకి వాళ్ళు చెప్పినట్టు వింటేనే మేము ఇస్తామని చెప్పి పక్కాగా చెప్పారు వాళ్ళు అందుకని వాళ్ళు చెప్పినట్టుని సక్రమంగా నడుచుకునే వాళ్ళకే ఈ రోజు ఇబ్బంది ఉంటుంది ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది ఆఫీసర్ సక్రమంగా చేసే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది ఉండదండి మరి ఇప్పుడు చూస్తున్నాం సార్ మరి పోలీసింగ్ ఎలా అనిపిస్తుంది మీకు మరి ఈ 4 నెలల్లో మీరు గమనించిన మార్పులు ఏంటి నేరాలు అనేది భయంకరంగా పెరిగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు దాడులు హత్యలు పెరిగిపోయినాయి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రధానమైన ఆరోపణ మరి అది వాస్తవం అనుకోవచ్చు అంటారా ఇది అవాస్తవం అండి ఇది మన ఒక్క రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాల్లో నేరాలు పెరిగినాయి నేరాలు అరికడుతున్నారు ఇంకా అరికడతారు ఇప్పుడు ఈ రోజు ఉన్న జనాభా రేపు లేదు పోయిన సంవత్సరం 1000 బైకులు ఉన్నాయండి 2000 బైకులు అయినాయి 4000 కార్లు 6000 కార్లు 10000 కార్లు అయినాయి రోడ్లు అయ్యే రోడ్లు ఉన్నాయి రోడ్లు ఎడల్పుగా చేయాలా సక్రమంగా పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థ నడుస్తుందండి అవాస్తవాలు మాట్లాడితే మనం చెప్పలేము సక్రమంగా జరుగుతుంది ఉమ్మడి కూటమి ప్రభుత్వం నాకు తెలిసి మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఎవరు ఒకళ్ళిద్దరంతా మాట్లాడినంత మాత్రమే అది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు దిశ అంటూ దిశ పోలీస్ స్టేషన్లో పెట్టారు దిశ యాప్ తీసుకొచ్చారు ఆ దిశ యాప్ను అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది అందువల్లే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అనేది ప్రధానమైన ఆరోపణ సార్ అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా అసలు దిశ చట్టమే చేయలేదు సార్ నాకు తెలిసి దిశ చట్టం చేయలే
ఏదో నామకే వస్తే పెట్టారు దిశ అని చెప్పి గాని చట్టం లేదు చట్టంలో లేనిది అమలు కావాలంటే ఎక్కడ అమలు అవుతుందండి అమలు కాదు కదా ఉన్న దాంట్లో ఏదైనా చట్టబద్ధత ఉంటే మాత్రం సక్రమంగా ఈ గవర్నమెంట్ లో జరుగుద్ది చట్టబద్ధత కూడా కల్పిస్తారు అగాయిత్యాలు గాని నేరాలు గాని ఏమైనా మహిళల మీద జరిగితే ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి శిక్ష చేస్తామని హామీ ఇచ్చారు బాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తారు నాకు తెలుసు సార్ మరి ఇప్పుడు చూస్తే అనగా దాదాపు 4 నెలల్లోనే 100కు పైగానే అగాయిత్యాలు జరిగినాయని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు సార్ వీటిల్లో ఎంత వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు గతంలో క్రైమ్ రేట్ ఎలా ఉంది గడిచిన 4 నెలలుగా క్రైమ్ రేట్ ఎలా ఉంది క్రైమ్ రేట్ ఏమి పెద్దగా పెరగలేదు సార్ ఒకటి రెండు జరిగినంత మాత్రాన వాళ్ళు ఒకదానికి ఇంకో జీరో పెడతారు జీరోకు ఒకటి పెట్టి పది చేస్తారు 20కు 200 అంటారు మీకు కూడా తెలుసు ఏమేమి జరుగుతున్నాయి రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి జరిగిన దానికి ప్రతిదానికి చర్య తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారంగా సాధ్యమైనంత వరకు బాబు గారికి ఉన్న దాంట్లో 100కి 100% చేస్తారని నేను నమ్ముతున్నాను సార్ మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూద్దాం సార్ మరి రిటైర్మెంట్ అయిపోయింది అన్నారు మీరు మరి ఇంకా ఇప్పుడు చూస్తే కనుక పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న మార్పులు మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ డిసెంబర్ లో వచ్చేదానికి ఫిజికల్ టెస్టులు 6500 పోస్టులు ఏమో రిలీజ్ చేశారు మళ్ళీ ఈ రిక్రూట్మెంట్స్ గత 5 సంవత్సరాలుగా ఎందుకు ఆగినాయి అంటారు ఎందుకు ఆగినాయి అంటే చేతకాని ప్రభుత్వం అండి చేతకాని ప్రభుత్వం వల్ల ఆగిపోయింది ఒక పోలీస్ వ్యవస్థ ఏందండి ఇది అసలు నిరుద్యోగ సమస్య పెద్ద సమస్య జగన్ గారికి అవన్నీ పట్టలేదు ఎంతసేపు ఆయన మద్యము ఇసుక వాటి మీదనే పెట్టి దృష్టి పెట్టాడు తప్పితే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మినిస్టర్ ఏం చేస్తున్నాడు అతనికి అనవసరం మొత్తం అతనే ఎమ్మెల్యే టు సీఎం నామకే వస్తే పోస్టులు పెట్టాడు ఆయన సక్రమంగా చేయలేదండి సక్రమంగా చేస్తే రాష్ట్రం ఇంత వెనకబడేది కాదు దాదాపు 15-20 సంవత్సరాలు వెనకబోయింది ఒక 5 సంవత్సరాలు అతను చేసినందుకు 20 సంవత్సరాలు వెనకబడిపోయిందండి నాకు తెలిసి నేను అడుగుతున్న వేరే విషయం సార్ అసలు రిక్రూట్మెంట్స్ అనేది అంటే ఈ గత 5 సంవత్సరాలు పోలీస్ రిక్రూట్మెంట్స్ అనేది ఎందుకని మంతకుడి అసలు పూర్తిగా ఆగిపోయినాయి అనుకోవచ్చు అంటారు 6500 పోస్టులు ఖాళీ ఇప్పుడు ఫస్ట్ వచ్చిన 4 నెలల్లోనే భర్తీ చేయడానికి ప్రణాళిక చేశారంటే కనుక ముందు ముందు ఇంకెంతమంది రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది అనుకోవచ్చు అంటారు ఈ నిర్ణయంతో ఖచ్చితంగా అండి 100కి 100% ముందు అడిగేస్తుంది ఇంకా చేస్తారు సాధ్యమైనంత వరకు అన్ని డిపార్ట్మెంట్లు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు అది 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు పోలవరం కంప్లీట్ చేస్తాడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ఆరోపణలు తప్పితే ఇది మాత్రం వైసీపీ చేసే వాళ్ళు ఆరోపణలు తప్పితే మిగతాది ఏం లేదండి 100కి 100% ఉమ్మడి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ముందుకెళ్దని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ నమస్కారం సార్ ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు రిటైర్మెంట్ అయ్యారన్నారు 2018 చివరిలో అన్నారు మరి 2019 ప్రభుత్వం మారింది మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్టార్టింగ్ లోనే వచ్చినాయా లేదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఏది గత 5 సంవత్సరాల్లో ఏమైనా బెనిఫిట్స్ అనేది డిలే అయిపోయినాయి అనుకోవచ్చు అంటారు మీకు సార్ వాస్తవంగా చెబుతున్నాను మీరు విచారించండి నేను 2018 నవంబర్లో రిటైర్మెంట్ అయ్యాను జగన్ ప్రమాణ స్వీకారం చేయతలకి నాకు వచ్చినాయండి జగన్ ప్రమాణం స్వీకారం చేయతలకి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం వచ్చినాయి అతను వచ్చిన తర్వాత పెన్షను ఏ ఫస్ట్ వీక్లో ఎప్పుడు పడలే సెకండ్ వీకు ఇక అవన్నీ ఎంప్లాయీస్కి వెళ్ళబడ్డాయో రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాకు కూడా అదే విధంగా పడ్డాయి రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా రాలేదు ఈ రోజు వరకు మేము పెట్టుకున్నాయన్ని మేము సంవత్సరానికి ఏదైనా ఆరోగ్యం బాగాలేక ఒకటి రెండు పెట్టుకుంటాం అవి ఇంతవరకు రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈహెచ్ఎస్ కార్డుల మీద పెట్టారు ఎంప్లాయీస్ మాకు కార్డుల మీద పెడితే బాగుంటుంది సార్ ఈ రీఎంబర్స్మెంట్ తీసేయమని చెప్పి రాత్రి కూడా ఏదర వేరే గారు వాళ్ళందరూ తర్వాత బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు వాళ్ళు కూడా రాత్రి కొన్ని విన్నపాలు విన్నవించుకున్నారు గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారి మన పెద్ద మనసుతో మాకు చేస్తారని చెప్పి అనుకున్నారు మాకే కాదు అందరికీ మహిళలకి పిల్లలకి 2 లక్షల విద్యార్థులను తీసేశారండి వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ బాగుంది బాగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఇంకో విషయం సార్ అసలుకి మరి చూస్తే కనుక మీ తర్వాత రిటైర్మెంట్ అంటే గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ అనేది ఎలా వచ్చినాయి అనుకోవచ్చు అంటారు ఎంత ఎంత టైంకి వచ్చినాయి బెనిఫిట్స్ అనేది అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పెన్షన్ స్కీమ్స్ కానీ లేదంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ ఇవన్నీ ఎంత ఎలా వచ్చినాయి అనుకోవచ్చు అంటారు సార్ కొన్ని కొన్ని వచ్చినాయి కొంతమందికి ఈ రోజుకి 4 సంవత్సరాలకు రాని వాళ్ళు ఉన్నారు సార్ కొంతమందికి సంవత్సరంకి అంత బాగా డిలేగా వచ్చింది చాలా ఇబ్బంది పడ్డారు సార్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందో లేదో మాకు తెలియదు గత ప్రభుత్వం దగ్గర ప్రతిదీ అన్ని పెండింగే సార్ దాదాపు ఏదో 1-2 సంవత్సరాలు అది ఏదో రికమెండేషన్ చేసిన వాళ్ళు కొంతమందికి వచ్చింది కొంతమందికి ఇంకా డిలే అయింది ఈ మధ్యన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది కొన్ని బిల్లులు వచ్చినాయి సార్ మీరు తెలుసుకోండి 5 సంవత్సరాల్లో గంజాయి మత్తు పదార్థాల వాడకం పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు సార్ వైసీపీ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థను చేయనీ లేదు కదా సార్ చేతులు కట్టడి చేశాడు కదా ఇప్పుడు
డీజీపీ గారు ఉన్నాడు డీజీపీ గారు ఏ వ్యక్తో ఎవరో మీకు తెలుసు సిఎస్ గారు ఎవరో తెలుసు మమ్మల్ని అడగటం ఉంది సార్ మీకు కూడా తెలుసు కాబట్టి ఆయన కనుసంధానంలో నడిచింది కాబట్టి ఆయనకి అన్ని అనవసరం ఆయనకంతా దోచుకోవడం దాచుకోవడం తప్ప రెండో తెలుసు సార్ నమస్కారం.